Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముందు నుయ్యి వెనుక గొయ్యి జగన్ స్ట్రాటజీతో చిక్కుల్లో చంద్రబాబు. చంద్రబాబు అసలు ఊహించిన విషయం ఇప్పుడు జరుగుతోంది. తనలాగే జగన్ కూడా ప్రత్యేక హోదా ఊసు అసలు ఎత్తరని, ఆయనకు విన్న బలహీనతల కారణంగా అలా నెట్టుకుంటూ పోతారని చంద్రబాబు లాంటి అపర చాణక్యుడు అంచనా వేశారు. ఇక జగన్ సైతం హోదా విషయంలో అలా అడుగుతూనే ఉంటాం తప్ప ఇంతకుమించి ఏమీ చేసేది లేదు అంటూ విపక్షాలను ఒక విధంగా భ్రమలో ఉంచారనుకోవాలి. కేంద్రంలో మోదీకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి హోదా అన్నది అసలు కుదిరేది కాదని కూడా జగన్ సూత్రీకరించిన విషయమే. దాంతో దీనిని వీలున్నప్పుడల్లా హోదా మ్యాటర్కి ఒక రాజకీయ తురుపు ముక్కలా వాడుకుందామనే టీడీపీ అనుకుంది. అయితే పార్లమెంటు సమావేశాలకు 2 రోజుల ముందే వైసీపీ హోదాపై చెడుగుడు ఆడాలని అజెండాలో పెట్టి మరీ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిసారి ఇదే ముచ్చట ఉంటుంది కాబట్టి పెద్దగా టీడీపీ పట్టించుకోలేదు. కానీ చూడబోతే వైసీపీ మాటలే కాదు, చేతల్లో తన ప్రతాపం చూపిస్తోంది. ఉభయ సభలను ఆ విధంగా స్తంభింపచేస్తోంది. దీంతో ఇప్పుడు అది జాతీయ మీడియాలోనూ హైలైట్ అవుతోంది. అలాగే ఏపీలోని రాజకీయం కూడా సంచలనంగా మారుతోంది. వైసీపీ ఒక్కటే హోదా మీద పోరాడే పార్టీ అన్నట్లుగా ప్రచారం కూడా సాగుతోంది. ఏపీలో ఇప్పుడు జనసేన, టీడీపీ వైసీపీ మీదకు దూసుకొస్తున్నాయి. ఇందులో జనసేన అయితే ప్రత్యేక హోదా విషయంలో ఎటు మాట్లాడలేని స్థితిలో ఉంది. ఎందుకంటే ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి. మరోవైపు బీజేపీతో స్నేహం కోసం గట్టిగా ట్రై చేస్తున్న టీడీపీ కూడా వ్యూహాత్మకంగా ఆ విషయం ఎత్తడం లేదు. హోదా అన్నది గుర్తుకొస్తే జగన్ మీదకే బాణాలు వేసి తెలివిగా తప్పుకుంటోంది. మరిప్పుడు ఏకంగా వైసీపీ పార్లమెంట్లో రచ్చ చేస్తోంది. టీడీపీ విమర్శిస్తే మోదీ సర్కార్నే విమర్శించాలి, జనసేన కూడా అంతే. మరి బీజేపీతో కలిసి కూటమి కట్టాలని చూస్తున్న చంద్రబాబుకు ఇది మింగుడపడే పరిణామమేనా అన్నదే చర్చగా ఉంది. జగన్ తనను గురిచేసి ఏపీ విపక్షాలు పేల్చుతున్న హోదా తూటాను తెలివిగా మోదీ మీదకు మళ్లించారు. అసలు దోషి బీజేపీ అని ఆయన క్లియర్గా చెప్పేస్తున్నారు. మరి టీడీపీకి కానీ చంద్రబాబుకు కానీ జగన్ అనే హక్కు లేదని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. పోరాడితే మాలా బయటకు వచ్చి గట్టిగా గర్జించండి అంటూ సూచిస్తున్నారు. అసలే ఒకసారి బీజేపీతో విడిపోయి చెడగొట్టుకున్న చంద్రబాబు ఎదురుగా నిలిచి మోదీతో వైరం తెచ్చుకుంటారా అన్నదే పాయింట్. మరి ఈ విషయంలో కనుక నోరు విప్పకపోతే హోదా పోరు మొత్తం క్రెడిట్ జగన్కి పోతుంది. అలాగని నోరు విప్పితే కమలంతో కలహం వస్తుంది. మొత్తానికి జగన్ మార్క్ మాస్టర్ స్ట్రాటజీతో పవన్ చంద్రబాబులకు ఇబ్బంది అంటున్నారు.